ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము మరి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక్కయు, ఈకొనయు, లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను. అపొస్తలుడైన పౌలు మరి శిష్యుడైన తిమోతికి రాస్తూ తన గురించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమిటి? మొట్టమొదటిది బోధ, తరువాత ప్రవర్తన, తరువాత ఉద్దేశము, విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు. ఆ తర్వాత కొన్ని పట్టణాల్లో అనగా అంత్యొకయు, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలు, ఉపద్రవములు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి పౌలును ఎలా వెంబడించాడు, ఎలాంటి పరిస్థితుల్లో వెంబడించాడు? అంతా బాగున్నప్పుడు వెంబడించడం సహజమే. ఒకరు నా వెంబడి వెంబడిస్తున్నారు అంటే నా దగ్గర మంచి వసతులు, నా దగ్గర భోజనానికి ఎటువంటి లోటు లేదు, నా దగ్గర మంచి వాహనాలు, నేను అన్ని సకల వసతులు కల్పిస్తే నన్ను వెంబడించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ తిమోతి అపొస్తలుడైన పౌలును ఎలాంటి పరిస్థితుల్లో వెంబడిస్తున్నాడు? మొట్టమొదటిగా తిమోతి మరి పౌలులో చూసింది ఏంటి? ఆయన బోధను విన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరిని పడితే వాళ్ళని వెంబడించడం కాదు, నీ ఆత్మీయ జీవితానికి దైవ చిత్తానుసారముగా దైవ లేఖనంలో నుండి ఉన్నది ఉన్నట్టుగా నీకు బోధ చేసేవారు కావాలి. అలాంటి బోధ చేసేవారిని వెంబడించాలి. దుర్బోధ లేకుంటే అబద్ధపు బోధ నుండి నీ బోధలోనికి ఎవరైనా నిన్ను నడిపిస్తూ ఉంటే అలాంటి వారిని నువ్వు వెంబడించకూడదు. తర్వాత ప్రవర్తన, పౌలు గారి ప్రవర్తన ప్రతి చోట సాక్ష్యం కలిగినదై ఉన్నది. అలాగనే వెంబడించే వారిది సాక్ష్యం కలిగినటువంటి ప్రవర్తనై ఉండాలి. తర్వాత వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఓర్పు, నిన్ను ఎలా భరిస్తున్నారు, నిన్ను ఎలా సహిస్తున్నారు, ఆ సహించడములో నిన్ను ఎలాగ తీర్చిదిద్దుతున్నారు, ఇది కూడా నువ్వు గమనించాలి. ఆ తరువాత బోధ, ప్రవర్తన, ఉద్దేశము, విశ్వాసము, పౌలుకు ఉన్నటువంటి విశ్వాసము మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంత గొప్ప విశ్వాసము అని అంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నాను అంటాడు. అంత గొప్ప విశ్వాసంలో ఉంటున్నాడు. మనమైతే ఈ లోకంలో దీర్ఘాయుష్యం కలిగి ఉండాలని ప్రార్థన చేయించుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు ప్రభువుని చూద్దామా అన్న విశ్వాసంలో ఉన్నాడు. ఆ తర్వాత తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో కూడా రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తరువాత మరి పట్టణాల్లో అంత్యొకయు, ఈకొనియ, లుస్త్రా అను పట్టణాల్లో పౌలుకు కలిగినటువంటి హింసలు. దేవుని ప్రేమిని బిడ్డలారా, పౌలు అనేక సార్లు, అనేక పర్యాయములు, అనేకమైన రకరకాల హింసలు పొందుకున్నాడు. ఇవన్నీ చూస్తూ కూడా తిమోతి వెంబడిస్తున్నాడు. సహజంగా మరి ఆ స్థానంలో కొందరు మరి మనం ఉన్నట్లయితే మరి పౌలు కలిగిన హింసల్ని చూసి ఇవి మనకెందుకులు, మనకు అవసరమయ్యవి, మనం అనుభవించాలా? యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభించినప్పుడు వేల మంది వెంబడిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా మరి వందల నుండి పదుల్లోకి వచ్చేసింది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి పౌలు గారు పొందుకున్నటువంటి హింసలను చూసి తిమోతి వెంబడిస్తున్నాడు, వదిలిపెట్టలేదు. ఆయనకు తెలుసు నేను కూడా ఇలాంటి హింసలు పొందుకోవాల్సి వస్తుందేమో అని అతను తెలిసి కూడా మరి పౌలును తిమోతి వెంబడిస్తున్నాడు. ఈ విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రభు సంకల్పము, ప్రభు చిత్తము, ప్రభు ఉద్దేశము ఈ భూమి మీద మనము నెరవేర్చాలి అని అంటే, ఇదిగో మనము యేసుక్రీస్తును వెంబడించాలి, ఆయన దాసులను వెంబడించాలి. ఏ ఉద్దేశముతో సేవ చేస్తున్నారో ఆ సేవకులను మనము వెంబడించాలి. తర్వాత ఏమంటున్నాడు? అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను. ఇదిగో నేను చాకచక్యంగా తప్పించుకున్నాను, నేను అలా చేశాను, ఇలా చేశాను, అక్కడ దక్కున్నాను, ఇక్కడ దక్కున్నాను అని చెప్పట్లే, నాకు శ్రమలు వచ్చాయి, కానీ ప్రభు నన్ను తప్పించాడు. ఆ గొప్పతనమంతా ప్రభువుకి ఆపాదిస్తున్నాడు.
ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేనేదో నా తెలివిని ఉపయోగించి, నా జ్ఞానం ఉపయోగించి చాతుర్యంగా నేను ఆ శ్రమల్లోని గట్టెక్కాను, అది ఇలా చేశాను, ఇది ఇలా చేశాను అని కాదు. మన దేవుడు మనలను తప్పించాడు, ఇది గుర్తించి ఆయనకు ఘనత తీసుకొని రావాలి. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉంటే నీ సేవకుడిని వెంబడించు. వారి విశ్వాసాన్ని చూడు, వారి ప్రవర్తనను చూడు, వారి సాక్ష్యం చూడు, వారి ఓర్పును చూడు, వాళ్ళ హింసలు కూడా చూడు, వాళ్ళు ఎలాంటి శ్రమలు పడుతున్నారో చూడు. వాళ్ళు అలా పడుతున్నారని భయపడి వెనకడుగు వేయకు. నువ్వు వెంబడించు, మాదిరికరమైన విశ్వాసిగా, మాదిరికరమైన శిష్యుడిగా ఉండు. పౌలు తరువాత తిమోతి, పౌలు తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడంటే, దైవజనుడా, మొదట కుమారుడా అని ప్రారంభించి చివరికి దైవజనుడా అని అన్నాడు. ఈ గొప్ప మార్పు మరి తిమోతి ఏ పౌలుని వెంబడించడం ద్వారా వచ్చింది. అటువంటి కృప మీకు కూడా కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.